ఒకరోజు యేసు ప్రభు ప్రీచ్ చేస్తూ వినాలి మీరు. ఆ ప్రీచింగ్లో ఏమున్నారు తెలుసా? ఆ ప్రీచింగ్లో యేసు ప్రభు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. మాట్లాడుతున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పేసి ఆ యొక్క శిష్యులు కూర్చో ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, ఆ 12 మందిలో ఈ యొక్క వార్త చెప్పాడు ఆయన. మీరే చెప్పండి, తెలుదా ఆయనకి ఎవరు? తెలుసు ఆయనకి. ఒకడు నన్ను అప్పజెప్తాడు అనేవాడికి పేరు తెలీదా? తెలుసు. కానీ కోరిక ఏమో తెలుసా? నేను పేరు బయట పెడితే ఆ యొక్క మర్యాద పోతుంది అతనికి అని చెప్పాడు. ఇనాలు మీరు ముందర చూడండి. ఇప్పుడు ఈ వ్యక్తికి తెలుసు కదా, ఎవరికి? ఇస్కరేతు యూదాకు తెలుసు, నా గురించి ఆయన చెప్తాను ఏది అని. ఏం చేయాల్సింది? ఇక్కడ నేను ప్రీచ్ చేస్తానప్పుడు నీకు తెలుసు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతానని నీకు తెలుసు. ఏనాలి మీరు ఇస్కరేతు యూదాకు తెలుసు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, తన గురించే ఈ చర్చ అని. కానీ ఏం చేశాడు తెలుసా? మోసేలాగా ఏసయ్య ఎన్నుకొనిలా ఇస్కృత్యుదా ఐగుప్తుని ఎన్నుకున్నాడు. ఏం జరిగింది తెలుసా? పోయి ఊరి పోసుకొని చచ్చిపోయినాడు. అంటే ఏం జరిగింది తెలుసా? ఆయన ఇంత చెప్తా ఉన్నా కూడా యేసు ప్రభు మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఆ మనిషి పుట్టుకోకుంటే బాగుండేది, అయ్యో ఆ మనిషికి శ్రమ అన్నాడు. ఎవరి గురించి? ఈయన వింటాన్నాడు. విని లేచిపోయి విన్నాడు కానీ దాని ప్రకారం చేయలేదు పిల్లరా. ఆ తర్వాత పోయి యేసు ప్రభుని అప్పచెప్పాడు. వినాలి మీరు. ఆ తర్వాత చచ్చిపోయినాడు ఊరేసుకొని. ఎందుకంటే దొంగతనమును హత్యను మూడోది నాశనం. వినండి జాగ్రత్తగా, ముందు చూడండి. ఇప్పుడు ఇస్కరేతు యూదాతో ఒక 5 మినిట్స్ ఏల్ చర్చ్లో నిలబెడితే ఇస్కరేతు యూదాని నరకం నుంచి పిలిచి దేవుడు, బ్రదర్ నరకం నుంచి ఇస్కరేతు యూదాని పిలిచి ఫర్ 5 మినిట్స్ మిమ్మల్ని నన్ను ఇంటర్వ్యూ చేయమంటే ఇస్కరేతు యూదాతో, సిస్టర్ నువ్వు అడిగే మొదటి ప్రశ్న ఏంటి? యూదా నువ్వు ఆ చర్చిలో కూర్చొని ప్రీచింగ్ వినేటప్పుడు నీకు తెలీదా నీకోసమే చెప్తాడు ఆయన అని. అంటే ఏమంటారు తెలుసా? సార్ నాకు తెలుసు కానీ నేను సాతాను మాట విని ఆయనకు అమ్మితే వచ్చే డబ్బులో అన్యాయంగా చేసి జీవించే జీవితంలో సుఖం ఉందని వాడి మాటలు విని వినాలి మీరు. నేను మోసం చేశా, అయ్యా మోసపోయా, అయ్యా మీరు నాలాగా చేయకండి, ఇదిగో నేను పాతాళానికి త్రోయబడి యుగ యుగాలు నరకపు అగ్ని గుండంలో వేయబడి ఉన్నా. ఎందుకు తెలుసా? నేను కేవలం వినేవాడిగా విన్నది చేయనివాడిగా అయినందుకు నేను నాశనం చేయబడి మూలకు త్రోయబడి ఉన్నా. మీరు అలా చేయకండి అంటాడు ఆయన. సిస్టర్ ఏంటన్నారా? కేవలం విని పోయేవారు కాకుండా ఆయన వాక్యాన్ని విన్న మీరు ప్రతి క్షణము మీరు తీసుకునే నిర్ణయంలో ఆయన చెప్పిండేదే మీరు తీసుకోవాలా, దాన్నే మీరు గణపరచాలా. నేనైతే సిస్టర్ నిజంగా చెప్తాను, వినండి, నేను యూదాకి 2వ ప్రశ్న వేస్తా. అదేమో తెలుసా? సార్ ఒకవేళ మీరు విని ఆయన కాళ్ళ మీద పోయి పడి యేసయ్యా నేనే ఆ యొక్క వ్యక్తిని, నువ్వు చెప్తాడే వ్యక్తిని నేనే, నన్ను కాపాడు ఈ యొక్క చెడ్డ అలవాటు నుంచి, ఈ యొక్క దుష్టకారం నుంచి, అయా ఈ యొక్క దుర్మార్గపు మార్గం నుంచి, ఈ యొక్క పాపపు జీవితం నుంచి నన్ను కాపాడు అనింటే ఏమయ్యేది సార్? నా 2వ ప్రశ్న అతనికి, నేను నిన్న ఊహించుకొని ఆ యొక్క ప్రశ్నని క్రియేట్ చేసినప్పుడు నాకు దేవుడు చెప్పింది ఏమో తెలుసా? నాకు అనిపించింది చెప్తాను మీకు, ఇస్కరేతు యూదా అనేవాడు సార్,
ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకొని ఆయన చెప్పినట్లుగా జీవించుంటే ఈరోజు పౌలు ఉన్న స్థానం నాది సార్ అదే. అలా ఎంతమందికి అర్థమవుతుంది అందా? చాలామంది దైవజనులు ఏమంటారు తెలుసా, యేసుక్రీస్తుతో మోసం చేసి చచ్చిపోగా దేవుడు పౌలుని ఆయన స్థానంలో పెట్టాడని. ఆయన అనేవాడు, సార్ ఆయన మాట విని ఉంటే నేను పౌలు స్థానంలో ఉండేవాడిని, పౌల్లాగా హెచ్చింపబడి మూడవ ఆకాశానికి ఎత్తబడి బైబిల్లోని సగ బైబిల్ నేను రాయవలసింది. ఈరోజు ప్రజలు పౌలు రాసిన మొదటి కొరంది పత్రిక అంటున్నారే, వాళ్ళు అనాల్సింది యూదా రాసిన ఇస్కరియోతు యూదా కొరంథీయులు రాసిన మొదటి పత్రిక అని చెప్పాల్సింది. నేను దౌర్భాగ్యుణ్ణి, పాతాళానికి త్రోయబడి ఉన్నా, ఎందుకంటే నా డిసిజన్, నా నిర్ణయం అటువంటిది కాబట్టి. చూసారా, ఆ యొక్క ధనాన్ని ఆశించాడు ఇస్కరియోతుదా. మోషే ఐగుప్తు ధనాన్ని ఆశించలే, దాంట్లో పాపం ఉందని తెలుసు, దాంట్లో శాపం ఉందని తెలుసు, దాంట్లో మరణం ఉందని తెలుసు. ఎట్లా తెలుసు తెలుసా? తన తల్లి తనకు సంవత్సరాలుగా ఈ యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంది. నేను అడుగుతాను మీకు, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి కూర్చుంటున్నారు? 9 సంవత్సరాల నుంచి వింటున్నారు. ఏంటి మీ నిర్ణయము? ఇస్కరియోతుతో చేతులు కలపాలా, మోషేతో చేతులు కలుపుతారా?